శ్రీ గురుచరితము 19వ అధ్యాయం. దత్తుడు మేడి చెట్టు నివసించుట. శ్రీపాద శ్రీవల్లభ దత్తుడే శ్రీ నృసింహ సరస్వతి అతిగా పాద శ్రీవల్లభద తుడే శ్రీ నృసింహ సరస్వతి అతిగా అంబ మాధవ శర్మ సుపుత్రుగ అవతరించను అవనిని మళ్ళీ అంబ మాధవ శర్మ సుపుత్రుగ అవతరించను అవనిని మళ్ళీ హిరణ్యకశ్యప రాక్షసాధముని నృసింహ స్వామి సంహరించను కడుపుననున్న దుష్ట రక్తము కొళ్ళలో చేకేయు పంటరేగను మెడిపల పత్రాదులతో లక్ష్మి సేవలు జయ బాధలు నొలిగెను సంతసించి హరి అభయమిచ్చను భక్తితో మేడికి పూజలు చేసిన పాపము నశించి పావను నగుదురు తిని నీడ జప తపములు చేసిన విషమున రించియు తీరులగుదురు వృక్షము కిందే గురుడు వసించును కోరిన కోర్కెను వెంటనే తీరును లక్ష్మీ హరియును తేలినుందురు లోక పూజ్యమై వెలుగుందగను అచ్చటి మహిమల కొన్నిటి తెలిపెను శ్రీపాద శ్రీవల్లభదత్తుడే శ్రీ నృసింహ సరస్వతి అతిగా అంబ మాధవ శర్మ సుపుత్రుగ అవతరించను అవనిని మళ్ళీ ప్రతినిత్యము నమరేశ్వరు సన్నిధి మధ్యాహ్న వేళ నలువది యోగిను గురుని తెచ్చి పూజించటి వారు వారి సేవలను వీకొని గురుడు మళ్ళీ మేడి చెట్టును చేరును అమరజాపురమున విప్రులందరూ తిండి లేకని వనమున నుండుచు భిక్షకురాడని అచ్చరు వందిరి కరణం కుకై కావలి నుంచిరి మనుల మర్మము చూడ పాపమని వాడును ప్రక్కకు తొలిగిపోయను గంగానుజుడను పంట కావలికి గంగా జలము రెండు గజీలగా కనిపించను ఏ అద్భుత దృశ్యము దారి ఏర్పడ స్వామిని యోగిను తెచ్చి స్వామికి పూజలు సలుప శ్రీపాద శ్రీవల్లభదత్తుడే శ్రీ నృసింహ సరస్వతి అతిగా అంబ మాధవ శర్మ సుపుత్రుగ అవతరించను అవని మళ్ళి గంగానుచుడా వింత చూచుటకు ఉబలాటపడి వారితో మోయను నది మధ్యమునొక మందిరముండెను ఉడవ రోజున గంగానుచుండు మందిర ద్వారము ముందు నిలుచెను జరిగిన వింతను శ్రద్ధగా చూసెను గురుదేవుడు గంగానుజు చూసియు నీవెవ్వడవు ఎట్లు వచ్చితివి స్వామికి మృక్కి గంగానుజుడు మినిజ రూపము తెలియక జనులు అజ్ఞానమునెన్నియుందురు అపరాధము మన్నించుము దేవా కన్నిక మీరే కాపాడగవలె స్వాముల వారును సంతసమంది గంగానుజ నీరుమును దీరెను ఇట్టి భాగ్యము నెవరికి తెలుపకు శ్రీపాద శ్రీవల్లభదత్తుడే శ్రీ నృసింహ సరస్వతి అతిగా మాధవ శర్మ సుపుత్రుగ అవతరించను అవనిని మళ్ళీ ప్రాంతము వదిలే వరకును ఎవరికి మహిమను చెప్పకూడదు చెప్పిన క్షణమున మరణించదము ఇచ్చటే నతనికి నిధి దొరికినది నిత్యము గురుని సేవిస్తుంద తీర్థ మహిమలను నడిగిన తండు మాఘమాసమున పుణ్య నదులలో స్నానము చేసిన పుణ్యము గల్గును కృష్ణ పంచమి కర వీర యుగాలయ మూడు సంగమముల్ తీర్థస్థలియే పై మోటింటిని నిపుడే చ
క్షణకాలమున ప్రయాగ చూసి కాశీకి వెళ్ళెను, సాయంత్రానికి గయా చేరెను, పృథుకృంగన తడింటికి చేరెను. శ్రీపాద శ్రీవల్లభదతుడే శ్రీ నృసింహ సరస్వతి అతిగా, అంబ మాధవ శర్మ సుపుత్రుగ అవతరించను అవనిని మళ్ళీ. చటి నుండి వెళ్ళిపోయను, స్వామి మేము మీకు దాసులము, మము కరుణించుట మీ ధర్మం బని. యోగినులంత యోగి లభించారు, వేడి చెట్టునే మేముండెదమిట, మీరును ఇందే వసించదరు. అమరజాపురమున తూర్పుననున్న ఈ క్షేత్రం అది ప్రసిద్ధిగాంచెను, ధ్యానానికి శ్రేష్టం వనెము. ఇచ్చటి తీర్థమున స్నానము చేసిన వేడి చెట్టు పాదుక పూజలు జయ శ్రీ ద్విజులను సేవిస్తుందిన, సర్వ పాపములు నశించి తీరును. జప హోమ రుద్రాభిషేకములు వేడి వృక్షము కింద చేసినను. శ్రీపాద శ్రీవల్లభదతుడే శ్రీ నృసింహ సరస్వతి మాధవ శర్మ సుమూర్తుగ అవతరించను వవని మళ్ళీ. కోటి రెట్లు ఫలముందును మీకును ప్రతి ప్రదక్షిణకు దండము పెట్టగ, సర్వ రోగములు నశించి పోవును. అశ్వయుజ బకుల ద్వాదశి తిథిన గంధర్వ నగర భీమామరజ సంగమానికి గురుండు వెళ్ళెను, జగన్మాత విశ్వరూపులైనను, మేడి చెట్టున నిత్యము ఉందురు. శ్రీపాద శ్రీవల్లభదతుడే శ్రీ నృసింహ సరస్వతి అతిగా, అంబ మాధవ శర్మ సుపుత్రుగ అవతరించను అవనిని మళ్ళీ. త్రిమూర్తి రూప త్రిగుణాతీత అత్రి కుమార సంహార, త్రిమూర్తి రూప త్రిగుణాతీత అత్రి కుమార సంహార, దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీ గురుచరితము 19వ